దేశంలో దేశ రాజకీయాల్లో ఇంతకు ముందు మనం ఎప్పుడు చూడని వినన్నటువంటి అద్భుతాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనేదే ఆ అద్భుతాలు సాకారం అవుతూ ఉంటాయి. అదేంటో అర్థం కాదు. చరిత్ర కథ పక్కన పెట్టండి, ఈ మధ్యనే తీసుకోండి. మొన్నటికి మొన్న నారా లోకేష్కి జెట్ సెక్యూరిటీ 22 మందితోటి భద్రత, ఎన్ఎల్సీ కమాండోస్ కూడా ఉంటారు అందులో 22 మందితోటి జెట్ సెక్యూరిటీ. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుకి ఇంత సెక్యూరిటీ దేశంలో ఎక్కడైనా ఇచ్చింటారా? ఏమో మరి, నాకైతే తెలియదు. ఎవరైనా పెద్దలు ఉంటే, ఎవరైనా అవగాహన ఉంటే చెప్పాలి. అంటే ప్రత్యక్షంగా ఇప్పటివరకు ఒకసారి శాసనసభ్యుడిగా కూడా కాలేదు, ప్రత్యక్షంగా ఎమ్మెల్యేగా కూడా కాలేదు. అంతే మరి, ఎమ్మెల్సీ అప్పుడు మినిస్టర్ చేశారు, మాజీ మంత్రి అనుకోండి, వాళ్ళ లెక్కన మాజీ ముఖ్యమంత్రి కొడుకు జెట్ సెక్యూరిటీ. ఏమో వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయేమో మరి, సెక్యూరిటీ వాళ్ళకు తెలియదు. పురంధరేశ్వరి గారు ఏ అధికారులను తీసేయాలో, వాళ్ళ ప్లేస్లో ఏ అధికారులను పెట్టాలో కూడా ఎలక్షన్ కమిషన్కి, ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షురాలు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. మనం ఎప్పుడు ఇటువంటి వింతలు విచిత్రాలు చూసినాం? ఇంతకు మించిన ఇంకో వింత విచిత్రం, ఒక కిరాయి హంతకుడు. దస్తగిరి అంటే ఎవరు? ఒక కిరాయి హంతకుడే కదా. కిరాయి హంతకుడు ఎలా చంపాడు, ఎక్కడ నరికినాడు, ఏ చేతి వేలు నరికినాడు, ఏ వెనకలు నరికినాడు, వివరంగా బ్రహ్మాండంగా టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ కిరాయి హంతకుడికి ఒక ఎమ్మెల్యేగా లేని సెక్యూరిటీ అండి, 7 మందితో సాయుధ పోలీసులు ఉంటారు ఆయన దగ్గర, సాయుధ పోలీసులు 7 మందితో ఆయనకు సెక్యూరిటీ అండి బాబు, 7 మందితో సెక్యూరిటీ. ఒక కిరాయి హంతకుడికి ఈ స్థాయి సెక్యూరిటీ ఇవ్వడం ఏందో. పోనీ అతని పని ఆయన చేసుకుంటాడు, ఖాళీగుండి మీసాలు తిప్పుతాడు, తొడలు కొడతాడు. మళ్ళీ 7 మంది సాయుధ పోలీసులుండి కూడా నాకు అవినాష్ రెడ్డి గారితో ప్రాణాపాయం ఉంది, ప్రాణాపాయం ఉంది, ఆయన బెయిల్ రద్దు చేయండి అని చెప్పి ఈయన పోయి కోర్టులలో పిటిషన్లు అయితే ఆ పిటిషన్లో కోర్టులు విచారిస్తాయి, మీసాలు తిప్పుతాడు, తొడలు కొడతాడు, మీ కథలు తేలుస్తా అంటాడు. కిరాయి హంతకుడు, 7 మంది సెక్యూరిటీ ఉంటారు, సాయుధ పోలీసులు ఉంటారు. మళ్ళీ నాకు ఆయన దగ్గర నుంచి, నాకు ఆయన గురించి నాకు భయం ఉంది, పో అండి. ఇంకా భయం ఉండి ఇంకేం, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వండి. ఈయనకు భయం ఉందని 7 మంది సాయుధ పోలీసులు ఇచ్చారు. ఈయనకు భయం ఉందని చెప్పి మళ్ళీ ఆయన బెయిల్ రద్దు చేయాలట. ఆయన అవినాష్ రెడ్డి గారు మరి దస్తగిరిని ఉద్దేశించి ఒక మాట అనింది లేదు, ఒక చర్యకు పాల్పడింది లేదు, ఒక ఫోన్ కాల్ బెదిరించింది లేదు, ఏమీ లేవు. నాకు భయం వేస్తుందండి ఆయన బెయిల్ రద్దు చేయి. ఆ దస్తగిరికి భయం అయితే ఆయన బెయిల్ రద్దు చేయడం ఏందో మనకు అర్థం కాదు నిజంగా. 7 మంది పోలీసులు ఉన్నారు, భయం వేస్తే నాకు జెట్ ప్లస్ సెక్యూరిటీ కావాలని చెప్పి అడగడంలో అర్థంపర్థం ఉందేమో. జెట్ ప్లస్ సెక్యూరిటీ కావాలని చెప్పి అడగండి. ఎన్ని రోజులు విచారణ చేస్తారు నాకు తెలియక అడుగుతాయి విచారణ సంస్థలు. మీరు విచారణ చేసిన నాళ్ళు అక్షయుడు జైళ్ళలోనే ఉండాలా? విచారణ పెడితే ఎన్ని రోజులు పెడతారు? ఎవరైనా కానీ తప్పెవరిదో ఒప్పెవరిదో పక్కన పెడదాం, విచారణ సంస్థలు తేల్చాలి. మనమేమి మనం జడ్జిమెంట్ చేయలేం, మనం ఆ పని ఎప్పుడు చేయం. కానీ ఎన్ని రోజులు పెడతారు అంటున్నా, ఇప్పుడు పెట్టిన వాళ్ళనే ఎన్ని రోజులు పెడతారు? మీరు విచారణ ఎప్పుడు ముగిస్తారు? వీటికి భయం అయితే ఇంకోరి పేర్లు రద్దు చేయాలా? సెక్యూరిటీ ఇవ్వండి, జెట్ ప్లస్ ఇవ్వండి. మరి ఇప్పటికి 7 మంది ఇచ్చారు, ఇదే అద్భుతం లేండి, ఇదే ఒక కళాఖండం. ఎవరు కాదంటలేరు, పోనీయండి, మీ కారణాలు మీకు ఉండొచ్చు. జడ్ ఇవ్వండి మరి, కనీసం లోకేశ్వర సమాన ఇప్పుడు ఎమ్మెల్యే కంటే ఎక్కువ సెక్యూరిటీ ఇచ్చారు. ఇంకా ఏమంటారు, లోకేష్తో సమానంగా జెట్ సెక్యూరిటీ ఇవ్వండి, లోకేష్ గారి తండ్రి గారిని చంద్రబాబు గారితో సమానంగా జెట్ ప్లస్ ఇవ్వండి, అది సరిపోకపోతే నరేంద్ర మోదీ గారి సెక్యూరిటీ ఇవ్వండి. ఎవరు ఎవరేం చే వద్దనేది ఏముంది, జనాలు సొమ్మే కదా, ఇవ్వండి. ఇవ్వండి, ఎవరేం పోతుంది ఇట్లా? నాకు భయం ఉంది కాబట్టి ఆయన పేరు రద్దు చేయండి అడగడం ఏంటో. పోనీ ఆయన ఏమైనా భయపెట్టారు అంటే కారణం చూపెట్టి అడగచ్చాము, భయపెట్టారు అంటే. పోనీ ఈయన సైలెంట్ ఉన్నాడా? మీసాలు తిప్పుతాడు, తొడగొడతాడు. పులిందల పోలీస్ సెంటర్ల నుంచి, పులిందల పూలంగిల సర్కిల్ నుంచి మీసాలు తిప్పుతున్నాడని తొడగొడతాడు. ఏ అసలు ఎట్లా ఏంటో మరి, అసలు వీటిని మనం ఎట్లా రిసీవ్ చేసుకోవాలో, వీటి ఉద్దేశాలు ఏంటో మనలాంటి వాళ్ళకి అర్థం కావబ్బా. ఎన్ని లక్షల పుస్తకాలు చదవాలో, ఏ విదేశీ యూనివర్సిటీలో చదవాలో, ఇవన్నీ అర్థం కావాలంటే